గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం ఈ వీడియోలో కన్యారాశిలో జన్మించిన వారి లక్షణాల గురించి వారి ఫిజికల్ అపీరెన్స్ ఎలా ఉంటుంది వారి మెంటాలిటీ ఎలా ఉంటుంది లోపల ఎలాంటి ఆలోచనలు చేస్తారు వారి లక్షణాలు ఏంటి వారికి వారంలో ఏ ఏ రోజులు బాగా కలిసి వస్తాయి ఏ ఏ రోజులు కలిసి రావు అన్న అంశం గురించి క్లుప్తంగా వివరిస్తాను శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు మీరు ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ ఫోర్ సిక్స్ త్రీ సెవెన్ టూ జీరో సిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా మీరు కాల్ చేయవచ్చు ముందుగా కన్యా రాశి వారి ఫిజికల్ ఎపిరెన్స్ ఎలా ఉంటుందంటే కన్యా రాశిలో జన్మించిన వారు సాధారణమైన శరీరంతో మంచి స్వరంతో వయస్సు కంటే చిన్నగా కనిపిస్తారు వీరి మెంటాలిటీ విషయానికి వస్తే వీరికి కొత్తవి నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం చురుకైన స్వభావం మంచి మనస్సు మంచి మానసిక సామర్థ్యం కానీ విమర్శనాత్మకంగా ఉంటారు మంచి పద్ధతితో తెలివితేటలతో నిర్ణయించుకుని కానీ సాధారణంగా వీరు ఏ పనిని కూడా చేయరు అయితే వీరిలో ఉండే బలహీనత ఏంటంటే వీరిలో ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాస్త తక్కువగా ఉంటుంది అయితే రాశిలో జన్మించిన వారు మేధావులు విశ్లేషణాత్మకంగా ఉంటారు లోతైన ఆలోచనాపరులు వీరి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు సంపదను కోరుకుంటారు సాంప్రదాయవాదులు నిరాడంబరంగా ఉంటారు ఆలోచనాపరులు కష్టపడతారు సాధారణ ఓర్పును కలిగి ఉంటారు తరచుగా వారి నివాసాన్ని మార్చుకుంటూ ఉంటారు వీరు అయితే ఇతరులలో ఉండే తప్పులను కనుగొనటంలో వీరు నిపుణులు పోని ఇతరుల్లో ఉండే లోపాలను గుర్తించినప్పుడు వారి మనసులో దాచుకుంటారా అంటే అది లేదు బయటికి చెప్పేస్తారు ఆ యొక్క లక్షణమే వీరిని చిక్కుల్లోనూ చికాకుల్లోనూ పడేస్తుంది ఈ రాశిలో జన్మించిన వారు ఇన్స్పెక్టర్గా ఆడిటర్గా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ పోస్టులకు బాగా సరిపోతారు వీరిది పొదుపు చేసే స్వభావం చాలా జాగ్రత్తగా సున్నితంగా ఉంటారు ఆర్థిక విషయాల గురించి చాలా జాగ్రత్తగా ఉంటారు ఏ విషయంలోనైనా సరే పప్పులో కాలేస్తారేమో కానీ ఆర్థిక విషయంలో మాత్రం కన్యారాశి రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉంటారు వీరు వ్యాపారం చేస్తున్నా సరే లెక్కలన్నిటినీ కూడా స్వయంగా వారే చూసుకుంటారు ఎవరిని నమ్మి వారి వ్యాపారాన్ని అప్పగించరు అంతటి పొదుపు జాగ్రత్త వీరిది వివేకంతో ముందస్తు ఆలోచనలతో ప్రవర్తిస్తారు అయితే ఈ రాశిలో జన్మించిన వారు మాదక ద్రవ్యాలకు మాత్రం చాలా దూరంగా ఉండాలి తక్కువగా మాట్లాడాలి విమర్శలకు దూరంగా ఉండాలి మొదట ఆలోచించి ఆ పైనే నిర్ణయించుకోవాలి చంచలమైన మనసుతో ఉండకూడదు ఆలోచనలు స్థిరంగా ఉంచుకోవాలి ఇతరుల తప్పుల్ని మర్చిపోవటం ఇతరులు చేసిన తప్పులను క్షమించటం నేర్చుకోవాలి ఎందుకు ఇలా అంటున్నాను అంటే ఒకవేళ ఈ రాశివారిని జీవిత భాగస్వామిగా తెచ్చుకున్నారనుకోండి ఎప్పుడో మీరు చేసిన తప్పుని ఎప్పుడో మీరు తీసుకున్న తప్పు నిర్ణయం గురించి గుర్తొచ్చినప్పుడల్లా దాని గురించి ప్రస్తావిస్తారు వీరితో ఏదైనా తగాదైందనుకోండి దాని గురించి దెప్పుతారు అంటే దాని గురించి పదే పదే ప్రస్తావిస్తారు ఆ యొక్క లక్షణం వీరి కుటుంబ సభ్యులను వీరి జీవిత భాగస్వామిని అలాగే వీరి బంధువుల్ని కూడా ఇబ్బంది పెడుతుంది ఆ యొక్క లక్షణాన్ని రాశిలో జన్మించిన వారు కాస్త సరి చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ప్రతీకారం తీర్చుకునే స్వభావం వీరిది అలాగే ఈ రాశిలో జన్మించిన వారు ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారికి దీర్ఘాయుషు ఉంటుంది వృద్ధాప్యంలో బలమైన ఆరోగ్యాన్ని అనుభవిస్తారు అయితే విటమిన్ బి లోపం అనేది వీరిలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి సమతుల్య ఆహారాన్ని తీసుకోండి కన్యారాశి పొత్తి కడుపుకు సంబంధించిన సమస్యలను నాడీ సమస్యలను సూచిస్తుంది కాబట్టి అటువంటి సమస్యలకు గురి కాకుండా జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఇక ఆర్థిక విషయానికి వస్తే ఈ రాశిలో జన్మించిన వారికి వ్యాపార ప్రవృత్తి ఉంటుంది జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటారు అయితే వీరు చేసిన శ్రమకు వారి జీవితంలో తగిన ప్రతిఫలం లభిస్తుంది పద్ధతిగా ప్రశాంతమైన మనసుతో ఆహ్లాదకరమైన గృహ జీవితాన్ని కోరుకుంటారు కొత్త వ్యక్తులతో స్నేహాన్ని ఏర్పరచుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారికి ముందు చెప్పినట్లుగా ఇతరులలో తప్పుని కనుగొనే స్వభావం ఉన్నందున ప్రేమ విషయంలో అరుదుగా విజయాన్ని సాధించగలుగుతారు అంటే చాలా వరకు ఈ రాశిలో జన్మించిన వారు ప్రేమలో విఫలం అవుతారు ఉద్వేగభరితంగా ఉంటారు అయితే వీరిలో చాలామంది వివాహాన్ని ఇష్టపడకుండా బ్రహ్మచారిగా ఉండటాన్ని ఇష్టపడతారు కానీ వివాహం చేసుకున్న తర్వాత ఇంటిని విడిచి వెళ్ళలేరు కన్యారాశిలో జన్మించిన వారు పరిమిత సంతానాన్ని కలిగి ఉంటారు వారి సంతానానికి మంచి విద్యను అందజేస్తారు వారి భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు పదే పదే వారి భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు అయితే వీరి పిల్లలందరూ కూడా జీవితంలో బాగా సెటిల్ అవుతారు ఇక వీరి ఆరోగ్యం గురించి అలాగే వీరిని తరచుగా ఇబ్బంది పెట్టే వ్యాధుల విషయానికి వస్తే కన్యారాశిలో జన్మించిన వారు సాధారణంగా దీర్ఘ ఆయుషులు వృద్ధాప్యంలో కూడా దృఢమైన ఆరోగ్యాన్ని పొందుతారు అంటే ఏజ్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అందరికీ సహజమే కానీ పెద్ద పెద్ద సమస్యలు ఆలోచించవలసిన సమస్యలు బాధపడవలసిన సమస్యలు ఆందోళన చెందవలసిన ఆరోగ్య సమస్యలు రావటం అనేది చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది రాశి వారికి వీరి యొక్క చురుకుదనం వల్ల అలాగే వీరికి ఉండే మొఖ వచ్చస్సు వల్ల యవ్వనంగా కనిపిస్తారు తమ ఆరోగ్యం గురించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు అయితే కడుపుకు సంబంధించి అలాగే నాడీ వ్యవస్థ అనేది వీరికి చాలా సున్నితంగా ఉంటుంది వీరి ఆహారంలో విటమిన్ బి ఎక్కువగా ఉపయోగించటం వల్ల ఇటువంటి అనారోగ్య ఇబ్బందుల్ని నివారించవచ్చు క్రమం తప్పకుండా భోజనం చేయండి మనసులో చింతను అసంతృప్తిని చిరాకును అలాగే స్వల్ప కోపాన్ని నివారించుకోవాలి సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారికి ఆతృత ఎక్కువ ఈ ఉదాహరణకు ఏదైనా విషయం గురించి వేరే వారు పక్కన చర్చించుకుంటున్నారనుకోండి కానీ వీరికి చెప్పట్లేదు అనుకోండి అది వీరికి అంత ఇంపార్టెంట్ కాకపోయినా సరే ఎలాగైనా తెలుసుకోవాలి అనే ఆతృత వీరిలో ఎక్కువగా ఉంటుంది అంటే అది తెలుసుకునే అంతవరకు వీరికి నిద్ర పట్టదనమాట ఈ రాశిలో జన్మించిన వారు లోతైన ఆలోచన అపరులు కన్యారాశిలో జన్మించిన వారు పిత్తాశయ రాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఆల్కహాల్ని మానుకోవాలి ఎక్కువగా శాకాహారాన్నే తీసుకోవటం మంచిది సమతుల్య ఆహారాన్నే తీసుకోండి పుష్కలంగా విశ్రాంతిని తీసుకోవాలి అలాగే తరచుగా వీరికి చిన్న చిన్న గాయాలు అవుతూ ఉంటాయి అంటే శారీరక గాయాలు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ర్యాష్ డ్రైవింగ్ మాత్రం చేయవద్దు కన్యారాశి పేగులను మూత్రపిండాన్ని పెద్ద పేగులను నాడీ వ్యవస్థను సూచిస్తుంది ఈ రాశికి అధిపతి అయిన బుధుడు యొక్క పొజిషన్ బాగోలేనప్పుడు ఇటువంటి వ్యాధులు అనేవి ఈ కన్యా రాశిలో జన్మించిన వారిని బాధపడతాయి ఆర్థిక విషయానికి వస్తే సాధారణంగా ముందు చెప్పినట్లుగా ఆర్థిక విషయాలన్నీ కూడా స్వయంగా వారే చూసుకుంటారు అంటే వేరే వారి ఇన్వాల్వ్మెంట్ లేకుండా చూసుకుంటారు వీరు కనుక కష్టపడి పనిచేస్తే జీవితంలో మంచి ప్రతిఫలం లభిస్తుంది మిమ్మల్ని పైకి తీసుకువస్తుంది ఆరో ఇంటికి అధిపతి శని భగవానుడు కనుక ఉచ్చ స్థితిలో ఉన్నట్లయితే వీరికి అదృష్టం పడుతుంది సాధారణంగా ఈ కన్యారాశిలో జన్మించిన వారు చాలా తెలివైన వారు వీరు శృంగారం కంటే కూడా వారి జీవిత భాగస్వామి యొక్క తెలివితేటలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు వీరు జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో కూడా చాలా సమయాన్ని తీసుకుంటారు కానీ కొన్ని సందర్భాలలో వారి వైవాహిక జీవితం పట్ల నిరాశకు గురవుతారు ఎందుకంటే ఈ వారు సాధారణంగా ప్రేమను ప్రదర్శించరు అలాగే చాలా సెన్సిటివ్గా ఉంటారు కోపంలో చిన్న మాట అన్నా సరే దానిని మనసులో పెట్టుకుంటారు అంటే దానిని ఎన్నటికీ కూడా మర్చిపోరు అలాగే వీరు చేసే పనులను వీరి యొక్క తెలివితేటలను కుటుంబ సభ్యులు మెచ్చుకోవాలి అని ఆశిస్తారు ఒకవేళ వీరు కుటుంబంలో వీరిని ప్రోత్సహించేవారు కనుక లేకపోతే తీవ్రంగా నిరుత్సాహపడతారు అలాగే వీరు కుటుంబ సభ్యులు ప్రతి విషయాన్ని కూడా ముందుగా వీరితోనే పంచుకోవాలి అని ఆశిస్తారు ఒకవేళ వీరితో చర్చించకుండా వారి సొంత నిర్ణయాలను కనుక వారు తీసుకున్నట్లయితే ఆ విషయం చిన్నదైనా పెద్దదైనా సరే తీవ్రంగా నిరుత్సాహపడతారు వారితో వాగ్వాదానికి కూడా దిగుతారు కానీ ఈ రాశిలో జన్మించిన వారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జీవితంలో అన్ని సందర్భాల్లో అన్ని విషయాలను మీతో పంచుకోవటం సాధ్యం కాదు అని గుర్తుంచుకోవాలి ఈ యొక్క అలవాటును కనుక ఈ రాశి జాతకులు కొద్దిగా సరిచేసుకున్నట్లయితే మంచి కుటుంబ వాతావరణాన్ని ఆనందిస్తారు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు అలాగే వీరిలో ఉండే అధిక పొదుపు అనేది వారి జీవిత భాగస్వామిని కొన్నిసార్లు ఇబ్బందులు పెడుతుంది వారికి వీరికి మధ్య చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయి అభిప్రాయ భేదాలు వస్తాయి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు పరిమిత సంఖ్యలో పిల్లలను కలిగి ఉంటారు వారికి అన్ని సౌకర్యాలను ఎలాగైనా సరే అందిస్తారు అయితే వీరిలో ఉండే ఒక లక్షణం ఏంటంటే పిల్లల విషయంలో కూడా అలుగుతారు కానీ వారి పిల్లల ఆరోగ్యాన్ని మాత్రం జాగ్రత్తగా కాపాడుకుంటారు అలాగే ఈ కన్యారాశిలో జన్మించిన వ్యక్తులు క్రమబద్ధమైన ఇంటిని ఇష్టపడతారు అతిథులను ఆహ్వానించినప్పుడు అధిక మర్యాదలు చేస్తారు ఇక ఈ రాశిలో జన్మించిన వారికి ఎలాంటి వృత్తులు బాగా సరిపోతాయి అంటే కన్యారాశిలో జన్మించిన వారికి వ్యాపారం బాగా సరిపోతుంది అయితే వారు వ్యాపారం కనుక చేస్తున్నట్లయితే తమ వ్యాపార భాగస్వాములను చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి వారి యొక్క తెలివితేటలను ఉత్తమంగా ఉపయోగించుకోవాలి ఈ రాశిలో జన్మించిన వారిని కార్యనిర్వాహులు అని కూడా అనవచ్చు ఒకవేళ బుధుడు కనుక మంచి స్థానంలో ఉంటే అకౌంటెంట్లుగా లాయర్లుగా జర్నలిస్టులుగా ఇంజనీర్లుగా సర్జియన్లుగా బాగా రాణిస్తారు అయితే ఇన్ని మంచి లక్షణాలు ఉన్నప్పటికీ కూడా కన్యా రాశిలో జన్మించిన వారు సరిదిద్దుకోవాల్సిన లక్షణాలు చాలానే ఉన్నాయి అవేంటంటే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా సున్నితమైనవారు విమర్శకులు ఇతరుల విషయాల గురించి ఇతరుల యొక్క ప్రవర్తన గురించి విమర్శలు చేస్తారు అయితే ఎవరి ఇష్టం వారిది నాకు నచ్చింది అందరికీ నచ్చదు అని భావించి అటువంటి లక్షణాన్ని మార్చుకోవాలి ఇతరులలో ఉండే తప్పులను కనుగొనే అలవాటును మానుకోవాలి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలి ఒకే వ్యక్తి యొక్క సలహాకు మాత్రమే కట్టుబడి ఉండాలి ఎందుకు ఇలా అంటున్నాను అంటే ఈ రాశిలో జన్మించిన వారు ఏదైనా నిర్ణయాన్ని తీసుకోవాల్సి వస్తే పది మందిని అడిగి పది సలహాలను సేకరిస్తారు అయితే ఈ పది సలహాల్లో కూడా ఏది చేస్తే మంచిది అని గందరగోళానికి గురవుతారు కాబట్టి సాధ్యమైతే మీకు నమ్మకం ఉన్న వ్యక్తులను సలహాలు అడిగి వారు ఇచ్చిన సలహాలకే కట్టుబడి ఉండటం మంచిది అలాగే ఈ రాశిలో జన్మించిన వారు ప్రతీకార స్వభావానికి దీర్ఘకాల పగకు దూరంగా ఉండాలి అలాగే ఈ రాశిలో జన్మించిన కొందరికి వారి స్నేహితుల వల్లే ద్రోహం జరుగుతుంది అంటే మీ యొక్క రహస్యాలను మీ స్నేహితులు తెలుసుకోవటానికి ప్రయత్నిస్తారు జీవితంలో ఎప్పుడైనా మీరు కోర్టు వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయినట్లయితే మీ స్నేహితులే మీరు నమ్మిన వారే మీ ప్రతిష్టను పాడు చేయటానికి మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి స్నేహితులను చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి ఇక కన్యారాశిలో జన్మించిన వారికి అదృష్ట రోజులు ఏంటంటే బుధవారం శుక్రవారం సోమవారం గురువారం ఈ నాలుగు రోజులు కూడా మీకు అనుకూలమైన రోజులు ఆదివారం మంగళవారం శనివారాలు ఈ మూడు రోజుల్లో ఏదైనా ముఖ్యమైన పనులు కానీ పవిత్రమైన పని చేయటానికి అనుకూలంగా ఉండదు అంటే కొత్త పనులు ప్రారంభించడానికి కానీ కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయటానికి కానీ కొత్త ఉద్యోగంలో జాయిన్ అవ్వటానికి కానీ ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలను తీసుకోవటానికి కానీ ఎవరికైనా తీర్పు చెప్పటానికి కానీ కొత్త వాహనాలను కొనటానికి కానీ మీరు కొన్న ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి కానీ ఆదివారం మంగళవారం శనివారం ఈ మూడు రోజులు మీకు పెద్దగా అనుకూలంగా ఉండవు ఇవి కన్యారాశిలో జన్మించిన వారి గురించి కొన్ని వివరాలు అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో కన్యారాశికి సంబంధించి పది నుండి పన్నెండు వీడియోలు దాకా చేశాము కన్యారాశిలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుందని వారి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు అని ఎలాంటి వారు వారి జీవిత భాగస్వామిగా వస్తారు అని వారి వివాహ పొంతన గురించి అలాగే ఈ కన్యా రాశిలో జన్మించిన స్త్రీల లక్షణాల గురించి పురుషుల యొక్క స్వభావం గురించి ఈ రాశిలో ఉన్న మూడు నక్షత్రాల వారి స్వభావం గురించి అలాగే ఆ మూడు నక్షత్రాల వారి వివాహ పొంతన పైన కూడా వీడియోస్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాం ఆ వీడియోస్ లింక్స్ అన్నిటినీ కూడా ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లోను అలాగే డిస్క్రిప్షన్లో కూడా పెట్టాం దయచేసి వాటిని కూడా వీక్షించి మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి